చేవడ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు షేరి నర్సింగ్ రావు గారు షేరి నరసింహరావు గారు అసలు ఎవరు ఏంటంటే ఏం చెప్తారు మీరు అలాంటి నరసింహరావు గారు సడన్ గా లాస్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీలోకి మీరు జంప్ అవడం జరిగింది అంటే మీరు పదవి కోసం ఆశపడి ఈ వదిలేసి వెళ్ళిపోయారంటారు ఆ పార్టీని నా వర్గాలకు నేను న్యాయం చేస్తున్నటువంటి చిన్న కాన్సెప్ట్తో అంటే అగ్ర కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఎక్కువగా మండిపడుతూ ఉంటారు ఫైర్ అవుతూ ఉంటారు ఎందుకలాగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటారంట మేము ఆకిట్లకి వెళ్ళి వాళ్ళు ఆకిట్లకి వెళ్ళి పోతే నీళ్లు జల్లుకుంటుండే మేము పోతే వాళ్ళు కుర్చీల మీద కూర్చొని మమ్మల్ని నిలబెట్టాలా లేదా కింద కూర్చోబెట్టాలా అద్దంకి దయాకర్ మొత్తము ఆయన దళిత వర్గాలకే పనిచేస్తుంటాడు ఇవ్వాలని కూడా దయాకర్ గారి మీద దయా కరుణ చూపిస్తున్నారు కదా మీరు అంటే తను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు అంటే ఆయన మీ కులపోడని సపోర్ట్ చేస్తున్నారా అంబేద్కర్ మా కులపోడే గద్దారు మా కులపోడే నేను దయాకర్ గారి మీద అంత దయా కరుణ మీరు ఎందుకు చూపిస్తున్నారు అదే చెప్తున్నామా ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిండు ఎట్లయిండమ్మా ఎట్లయిండు అయినా కులం కులం మీరందరూ విలమదొరీ రెడ్డిలంత ఒకటైతే మా కుల పొలం మేము ఎందుకు కావద్దు దయాకర్ గురించి నేను కొట్లాడకపోతే రేపు పొద్దుగల నాకు అన్యాయం జరిగితే ఎవడు ఆయనకి అన్యాయం జరిగితే దయాకర్ గారికి అన్యాయం జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కాదు కులం నమస్తే వెల్కమ్ టు బీపీ న్యూస్ లీడర్ ఇవాళ మన లీడర్ చేవడ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు షేరి నర్సింగ్ రావు గారు సార్ నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నామ్మా చాలా రోజుల తర్వాత గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం మీరు మీడియాలో రావడం జరిగింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ముందుకు వచ్చారు ఎలా అనిపిస్తుంది అండి ఉన్నటువంటి పరిస్థితులలో రావాలని అనిపిస్తుందమ్మా ఉండాలని అనుకుంటున్నా రావాలని అనుకుంటున్నా అందుకనే ఇప్పుడు మీ ఛానల్ నుంచి పిలుపు రావడంతో వచ్చా సేరి నరసింహరావు గారు శేరి నరసింహరావు గారు అసలు ఎవరు ఏంటంటే ఏం చెప్తారు మీరు పొలిటికల్గా సామాజికంగా సామాజికంగా ముందు మాట్లాడుకుందామండి సామాజికంగా నేను ఒక దళిత వర్గాలలో పుట్టినటువంటి వ్యక్తిని మేము చదువుకున్న చదువు గ్రామాలలో ఓకే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటరానితనం బాగుండేది అగ్రకుల ఆకిట్లకి వెళ్ళి పోతుంటే మేము పోయిన వెంటనే నీళ్లు జల్లెటోళ్ళు ఇది ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతూ ఉంది శంకరపల్లి మండలంలో ఇప్పుడు కూడా కొన్ని గ్రామాలలో నడుస్తుంది అలాంటి టైంలో నేను అంబేద్కర్ యొక్క వారసునియా ఆయన ఐడియాలజీగా పెరిగినటువంటి వ్యక్తిని మా నాన్న కానీ మా తాతలు కానీ ల్యాండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అలా పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి సామాజికంగా ఎదుగుతూ పొలిటికల్కి వచ్చినటువంటి వ్యక్తిని అంటే మీరు మొట్టమొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మీరు రాజకీయ అరంగేటం చేశాను అని అంటున్నారు మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా మీరు బీజేపీ పార్టీలోనే ఇప్పటివరకు మీరు కొనసాగారు అనుకోవచ్చా నేను ఫస్ట్ ఏడవ తరగతి చదువుతున్నప్పుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు మా దగ్గర లోక్దళ నుంచి కానీ జనతా పార్టీ నుంచి కానీ రాజకీయాలలో వచ్చినప్పుడు నేను మా ఫాదర్ వెంబడి మా నాయన వెంబడి పోయేటోని అట్లా ఇంద్రాన్న గారి వెంబడి ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఆయన మాటలు ఆయన చాతుర్యం ఆయన పట్టుదల ఏదైతే ఉండేనో ఆ యొక్క పట్టుదల అలాంటి వ్యక్తి ఎంబడి ఉండాలని ఒక చిన్న కాన్సెప్ట్ పుట్టింది అప్పటి నుంచి నేను ఆ రాజకీయాలలో రావాలనే చిన్న ఆలోచనతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బద్దం బాల్రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యారు అక్కడ నేను అక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లిం గొడవలు జరిగేటి అప్పుడు బోనాలు కానీ గణేశుల పండుగ కానీ ఆ కొట్లాటలలో హిందువుల మీద జాడి బాగా జరిగేది అలాంటి సమయాలలో నేను బీజేపీలో ఉండాలని చెప్పి బీజేపీలో ఒక యాక్టివ్ లీడర్గా గ్రామస్థాయి నుంచి బద్దంబారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీర్వాదాలతో రాజకీయాలకు రావడం జరిగిందమ్మా నరసింగ్ రావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి బీజేపీ పార్టీలోనే గత నలభై సంవత్సరాలు దాటి మీరు అదే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు అలాంటి వ్యక్తి మీరు అంటే హిందూ మతం అంటే నాకు ప్రాణం హిందువులు అంటే నేను అభిమానిస్తాను నాకు హిందూ మతంతో నాకు చాలా ఇది అని ఎన్నో చెప్తూ ఉంటారు అలాంటి నరసింహరావు గారు సడన్గా లాస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీలోకి మీరు చంపవడం జరిగింది మరి ఇంత హిందూవాదిని నేను హిందూ మతాన్ని అభిమానిస్తాను నేను గత నలభై ఏళ్ళ నుంచి కూడా నేను బీజేపీ ప్రభుత్వాన్ని నేను ఆదరిస్తున్నాను నేను అభిమానిస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలోకి అంటే మీరు పదవి కోసం ఆశపడి ఈ వదిలేసి వెళ్ళిపోయారంటారు ఆ పార్టీని నేనేమంటాడంటే అమ్మా హిందూ అనేది భారతదేశం మొత్తం కూడా హిందూ దేశం పార్టీ లేవన్నా కావచ్చు హిందువులు అన్ని పార్టీలలో ఉన్నారమ్మా బీజేపీలో కూడా ఉన్నారు అట్లని బీజేపీలో వాళ్ళు ఒకరే హిందువు కాదు నేను ఒక దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని అంటే మీరు చెప్తుంది కరెక్టే అండి కాకపోతే రాజకీయ మోజుతోటి ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో కొనసాగినటువంటి మీరు సడన్గా బీఆర్ఎస్ మీకు అవకాశం కల్పిస్తోంది అంటే వెళ్ళడం ఎంతవరకు అంట అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బీజేపీలో ఎమ్మెల్యే తొందరగా గెలవం ఎమ్మెల్యే కామన్నటువంటి చిన్న ఆలోచన ఉండేది టీఆర్ఎస్లో పోతే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను నాకు ఉన్నటువంటి నా కింద ఉన్నటువంటి నా అనుచర వర్గం కానీ నాకున్నటువంటి నా అసెంబ్లీలో కానీ నా జిల్లాలో కానీ నా పార్లమెంట్లో కానీ నన్ను నమ్ముకొని నా ఎంబర్ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి కావాలన్న చిన్న ఆలోచనతోని అందరం సమీక్షగా ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యాదయ్య గారు నేను ఓడిపోతా నెక్స్ట్ గెలిచినా ఓడినా టికెట్ నీకే ఖచ్చితంగా ఇస్తాం అని చెప్పి కేసీఆర్తో కేటీఆర్తోని మాట్లాడించి టికెట్ నాకు ఇస్తా అని చెప్తేనే నా వర్గాలకు నేను న్యాయం చేస్తున్నటువంటి చిన్న కాన్సెప్ట్తో నేను టీఆర్ఎస్లోకి పోవడం జరిగిందమ్మా ఆ తర్వాత యాదయ్య గారు గెలిచారు గెలిచిన తర్వాత అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలో అందరికీ కూడా సిట్టింగ్లకు ఎమ్మెల్యేలు టికెట్లు ఇస్తామని చెప్పడం వల్ల మహేందర్ రెడ్డి అన్న గారు నన్ను పిలిచి రంజిత్ రెడ్డి గారు లేదండి సిట్టింగ్లకే ఇస్తారు నర్సింగ్ రావు అని చెప్తే నేను ఎంబడే కొన్ని రోజులలో నేను రాజీనామా ఓకే రాజీనామా చేసి సైలెంట్గా ఉన్నాను నా పనులు నేను చేసుకుంటూ ఉంటి అయినప్పటికీ జాతీయ స్థాయిలో నేను బీజేపీ పార్టీలో ఉన్నట్టుగానే బీజేపీలో ఉన్న లీడర్స్ కానీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో కానీ నేను టీఆర్ఎస్ పోయినట్టు చూడలేనాను నర్సింగ్లో బీజేపీ అన్నట్టుగానే నాతో అందరూ అంతా కలిసి ఉన్నారు అందరితో నేను కలిసి ఉంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు నన్ను నువ్వు రావాలి నువ్వు ఉండాలి ఎలక్షన్లో బాగుంటుంది కొంచెం ఓటు బ్యాంకు ఉంది నీది అని చెప్పి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ నాయకులు రాజ్యసభ సభ్యులు ఇంద్రసేనారెడ్డి గారు ఈ నాయకులందరు కూడా మురళీధర్రావు గారు వీళ్ళందరూ కూడా పార్టీలకు ఆహ్వానిస్తే మళ్ళీ నేను పార్టీలో జాయిన్ అయ్యి కొనసాగుతా కొనసాగుతా ఉన్నాను ఇప్పుడు నరసింహరావు గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా అంటే ఈ రాజకీయ ప్రయాణంలో ఇప్పటి వరకు ఎలాంటి పదవులు మీరు కొనసాగించున్నారు నేను ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ వరకు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా బీజేపీలో ఎస్సీ మోర్చాలో అనేక పదవులు పార్టీ నాకు అప్పజెప్పిందమ్మా అదేవిధంగా బంగారు లక్ష్మణ్ గారు స్వర్గీయ పెద్దయిన ఆయన ఆశీర్వాదంతో నన్ను అతి చిన్న వయసులోనే ఆల్ ఇండియాలో దళిత మోర్చా పార్టీలో ఒక బాధ్యతగా ఇచ్చి నన్ను వసుంధరాజ సింధియా ఫస్ట్ సీఎం అయినప్పుడు నన్ను రాజస్థాన్లో అక్కడ ఎలక్షన్లో నన్ను పెట్టడం జరిగింది ఆ తర్వాత నాయుడు గారు బద్దంబాల్ గారు బాగా నాకు వెన్ను దట్టి ప్రోత్సహించడం జరిగింది జాతీయ స్థాయి వరకు రాజస్థాన్ కానీ యూపీ కానీ మధ్యప్రదేశ్ కానీ తర్వాత కర్ణాటక కానీ ప్రకాష్ జవడేకర్ గారు నాకు ఒక పెద్ద అన్న లెక్క వీళ్ళు తమిళనాడు కానీ పాండిచ్చేరి టూ టైమ్స్ నేను అక్కడ మోర్చాలో ఇన్ఛార్జ్గా పనిచేయడం జరిగిందమ్మా ఓకే అలాగే చెప్పండి అంటే మీరు ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ చేవల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే కావచ్చు ఈ రాజకీయ ప్రయాణంలో ఎప్పటి వరకు మీరు ప్రజల కోసం ఎలాంటి సేవా కార్యక్రమాలే కావచ్చు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారండి ఏముంటుందమ్మా ఇప్పుడు మా అసెంబ్లీలో కాకుండా జిల్లాలో కాకుండా ఎక్కడైనా కూడా నాకు ఎదురుబడి పరిస్థితి నాది ఇట్లా ఉంది అని చెప్తే వెన్న వింటే చాలా చెప్ప కొన్ని దానం చేసి ఈ చెయ్యి చేసింది చేయికి అంటారు చాలా మేము మా అంటారు మా అన్నదమ్ములము మా ఇద్దరు కూడా నేనే చెప్తా చేస్తారు ఏదైనా కూడా కలిసి మాట్లాడుకుని మా కొడుకుతో సహా ఇది వీళ్ళకి చేయాలన్నప్పుడు తప్పకుండా మేము ఆలోచన చేసి మాతో నయింది కూడా ఇవ్వలేడు కూడా ఎలక్షన్లలో ఎవరి దగ్గర రూపాయి తీసుకోం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా దగ్గర మేమే పైసలు పెడతాం మేమే ఖర్చు పెడతాం ఏదేమైనా కూడా ఏమైనా చిన్న చిన్న మ్యారేజ్లో ఇబ్బందులు ఉన్నాయన్నా ఏమైనా హాస్పిటల్లలో ఇబ్బందులు ఉన్నా అనేక స్వచ్ఛంద్రంగా మేము ముందుకు పోయి మాతోనైంది భగవంతుడు ఇచ్చిన దాంట్లో మాతోనైంది చేస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయండి ఇవన్నీ పక్కన పెడదాం అంటే అగ్ర కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఎక్కువగా మండిపడుతూ ఉంటారు ఫైర్ అవుతూ ఉంటారు అంటే ఒక ఎస్సీ కులంలో పుట్టాను కాబట్టే నన్ను తక్కువగా చూస్తున్నారు మాకు అంటే పై అది మీరు అధికారంలోకి రావడానికి వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం లేదని పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు మీరు ఓవరాల్గా స్టేట్ లెవెల్లోనే కానీ ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా మీరు వాళ్ళ మీద మండిపడటం కానీ వాళ్ళ మీద ఫైర్ అవ్వడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎందుకు అలాగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటారు అంటారు మంచి క్వశ్చన్ అమ్మా నా జీవితంలో అసలు ఈ క్వశ్చన్ అడగరనుకున్నా నాతోని ఓకే క్వశ్చన్ అడగరేమని నాతోని ఈ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అన్నటువంటి ఆలోచనలు నేను ఉండేటోని మీరు అడిగారు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉందమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుండి ఆ యొక్క రాజ్యాంగాన్ని ఈ దేశానికి అంకితం చేసాడు దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో అన్నగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎదగాలని చెప్పి ఆనాడు అంబేద్కర్ ఆయన మినిస్టర్నే త్యాగం చేయడం జరిగింది ఆ ఐడియాలజీలని మేము పెరిగినాం మేము గ్రామాలలో చెప్పిన ఇంతకుముందే మేము ఆకిట్లకి వెళ్ళి వాళ్ళు ఆకిట్లకి వెళ్ళి పోతే నీళ్లు జల్లుకుంటుండే మేము పోతే అందులో నాకు అనుభవం అయింది నేను కళ్ళతో చూసిన అక్కడ నుంచి నేను ప్రత్యేకంగా పోరాటం స్టార్ట్ చేసిన వాళ్ళతోనే అంటే మీరు అక్కడ ఆ ప్రదేశంలో ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో వెళ్ళిన చోట వాళ్ళు నీళ్లు చల్లడం నీళ్ళు చిమ్మేటట్టు వాళ్ళ ఇండ్లలోకి పోయి కూర్చోనికే పోతే అంటే వాళ్ళని అన్నట్టు వాళ్ళు కుర్చీల మీద కూర్చొని మమ్మల్ని నిలబెట్టాలా లేదా కింద కూర్చోబెట్టాలా నాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే అక్కడే మొదలైంది మీకు మా దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి మా దగ్గర వందల మంది పశువులు మేము పుట్టరు మా దగ్గర మేమే అందరికీ వడ్లు బియ్యం అన్నీ దానం చేస్తాం మా దగ్గర అందరు వచ్చేటోళ్ళు మేం పోయి ఒకరింట్లో కింద కూర్చోవడం ఏంది అని పని పనిచేయటం వాళ్ళ ఇళ్ళకి ఎట్లా చేయాలి వీళ్ళతో ఓకే నాకు ఒక చిన్నగా వచ్చింది అనమాట చాలామందికి వస్తుంది భయపడతారు కానీ మేము మేము భయపడే రకం కాదు ఆలోచన వచ్చి వీళ్ళు ఎక్కడైతే మా గురించి ఎక్కడైతే ఏమైతే మాట్లాడాలని అనుకుంటారో దానికి ముందు నేనే మాట్లాడతాను ఎస్ దళిత వర్గాలు ఇప్పుడు చూడండి మేము అంతేందుకు మన రాష్ట్రమే తీసుకుందాం నేను పార్టీలకు ఖచ్చితంగా మాట్లాడుతున్నా దళిత వర్గాలు అన్ని పార్టీలలో ఉన్నారు బీజేపీలో కూడా అనేక మంది ఉన్నాం మేము అన్ని పార్టీలలో ఉన్నారు ఇవాళ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్ ఉన్నాడు అద్దంకి దయాకర్ మొత్తము ఆయన దళిత వర్గాలకే పనిచేస్తుంటాడు ఈ అడుగు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంత చేయాలంత చేసుకుంటా వచ్చిండు కానీ ఇలా ఆయన ఏమైంది ఇలా ఎక్కడుండలు చిన్నవాడు తెలంగాణ ఉద్యమంలో దళిత వర్గాల నుంచి ఏకైక నాయకుడు ఇది నేను చెప్పగలుగుతా దళిత వర్గాల్లో ఏకైక నాయకుడు నేను చెప్పగలుగుతా డబ్బులు ఇచ్చేటోళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టినోళ్ళు కాదు ప్రాణాలకు త్యాగం కేసులు పోలీస్ కేసులు ఎన్ని అతని మీద ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎక్కడుండే వాళ్ళ కేసీఆర్ తీసి పాడేసాడు కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న సీఎం గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చిన్న మాట చెప్తే వెంకటరెడ్డి గారిని అన్న చిన్న మాట రేవంత్ రెడ్డి గారు చెప్పే పట్కే కదా లేవుడా దయాకరికి ఎందుకు వస్తుంది ఆ మాట ఆయన చెప్పిడు కాబట్టి ఈయన అన్నాడు ఇలా బలైంది ఎవరు బలైందెవరమ్మా వాళ్ళంత వాళ్ళంతొక్కటారు ఆ సామాజిక వర్గం అంత ఒకటైంది ఇలా బలైంది దయాకర్ కదా అట్లా నేను అనేది ఏంటంటే అట్లా ఇలాంటి వ్యక్తులు దయాకర్ కావచ్చు నేను కావచ్చు పార్టీలు ఏమైనా ఉండని ఒక స్ట్రాంగ్ లీడర్ దళిత వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నేనున్న మీ సంగతి సూస్థన్ను వీళ్ళని పక్కనే పెడతారు ఉదయాన్నే లేస్తే వచ్చి వంగి వంగి కాలు మొక్కి కాలకడ ఉషిని కాలు మొక్కి అలాంటి వాళ్ళకి వాళ్ళ పదవులు నరసింగ్ రావు గారు మీరు బీజేపీ పార్టీ దయాకర్ గారి మీద దయ కరుణ చూపిస్తున్నారు కదా మీరు అంటే తను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు తన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఆయన మీ కులపడని సపోర్ట్ చేస్తున్నారా పార్టీకి సంబంధం లేకపోయినా కూడా మీ కులపడని మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు అంబేద్కర్ మా కుల పొడు గద్దారు మా కులపోడు గద్దారేమో ఆల్ లైన్ అంబేద్కర్ ఏమో ఈ లైన్ నేను అంబర్ కార్ మీద అంత దయాకరిన మీరు ఎందుకు చూపిస్తున్నారు అదే చెప్తున్నామా అదే చెప్తున్నా చెప్పండి గద్దారేమో ఒక లైన్ అంబేద్కర్ ఓ ఒక లైన్ నేను బీజేపీ కట్టర్ హిందుత్వ వాదిన్ నేను కట్టర్ దయాకరి ఒక లైన్ అది కదమ్మా కావాల్సింది వర్గం కులం కులం అంతేందుకమ్మా ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిండు ఎట్లయిండమ్మా ఎట్లయిండు అయిడు సీఎం ఉండి వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నారని చెప్పి ఈ తెలంగాణలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం రెడ్డిలు అందరూ ఒకటే ఆల్ పార్టీ రెడ్డిలు ఆల్ పార్టీ నేను ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నాయి నేను చూపిస్తా ఎవరెవరు ఏ పార్టీకి వెళ్ళి ఏడపోయి మాట్లాడారు నేను చూపిస్తా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అందరు రెడ్డి లొక్కటై విలమతరీఎం లేదా రెడ్డి సామాజిక వర్గం వారిని మరీ ఎక్కువగా మీరు టార్గెట్ చేయడం కూడా నేను అనేది దయాకర మీద ప్రేమ ఎందుకు అన్నందుకు నా కులపోడు నా కుల అన్ని పార్టీలలో మా కుల వాళ్ళు ఉన్నారు మీరందరూ దొరలు ఒకటే ఈ అంత ఒకటైతే మా పొలం మేము ఎందుకు కావద్దు ముందు నేను నా కులంలో పుట్టినా నా కులంలో పుట్టినడానికి నేను ఎందుకు సపోర్ట్ చేయదు నా ఇల్లు నా ఊరు నా కులం నా కులానికి నేను సపోర్ట్ చేయాలి రేపు నేను వస్తే నా కులపూడి వస్తాడు రేపు వస్తే నా పె నా పెళ్ళిళ్ళు నా బిడ్డల పెళ్ళిళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు అయితే నా ఇంట్లో ఏ ఫంక్షన్ అయితే నా కులపూడి ముందు వస్తాడు నా కులపొలే కదా చుట్టాలు రెడ్డిలు కాదు కదా నా చుట్టము విలమలు కాదు కానీ నా చుట్టము నా చుట్టాలు ఎందుకైతే రాలో నా కుల వీళ్ళంతా నా కులపల గురించి నేను కొట్లాడకపోతే ఇప్పుడు దయాకర్ గురించి నేను కొట్లాడకపోతే రేపు పొద్దుగల నాకు అన్యాయం జరిగితే ఎవడు కుట్టాడు ఎవరు రాడు రేపు పొద్దుగల నాకు అన్యాయం జరిగింది బీజేపీలా అనుకుందాం అన్యాయం జరగదు ఎందుకంటే నాకున్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ కానీ ఇంద్ర రెడ్డి కానీ నాయుడు నాకు అందరూ సపోర్ట్ చేసేప్పటికీనే ఇలా ఈ స్థాయిలో ఉన్న మా గురువులు బద్దంబారెడ్డి మళ్ళీ బద్దంబారెడ్డి రెడ్డి కదమ్మా ఇంద్రాసేనారెడ్డి రెడ్డే కదమ్మా అది కాదు ఈడ సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నా దయాకర్ ఎవరు అన్నందుకు నా కులపోడు నా కులపోడి గురించి నేను ఎందుకు కొట్లాడద్దు ఇప్పుడే నేను నోట్లకి వెళ్ళన్నది దయాకర్కు ఆ కాంగ్రెస్లో అతనికి ఎలాంటిది ఏది రాలేదనుకో తెలంగాణ తగలబడుతుంది తెలంగాణ తగిల పడుతుందమ్మా ఊరు వచ్చి లేపుతాం నాకు కులం వల్ల తక్కువ లేదు కులంలో అలాంటి వాడికి ఏముందమ్మా దయాకర్త ఉండనికే ఇల్లు లేదు దయాకర్కు ఉండనికి ఇల్లు లేదమ్మా పాపం అలా భార్య ఏదో టీచర్ అంటే ఆయనకి అన్యాయం జరిగితే దయాకర్ గారికి అన్యాయం జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం కులం మొత్తం బీజేపీ కాదు కులం అందులో నేను లేదండి కులంలో నేను ఒక్కటే పెనడం లేదు లేదు ఆయనకి గనుక కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగితే కనుక మీరు ఎంత నెప్పుకోరు మనిషి అనకని సిద్ధంగా ఊకోరామా కులంలో నేను ఒక్కోని కులం పెద్ద సముద్రం అందులో నేను ఒక్కోని తప్పకుండా ఉంటాం తప్పకుండా ఉంటాం నాకేమైనా జరుగుతే కులం ఊకోదు మాలసంఘాలు అన్నీ ఊకోవు వాళ్ళందరూ నా రుచు అట్లేం లేదు మేము బయటికి రాలేక అనలేక చూద్మని వెయిటింగ్ చేస్తున్నాం తప్ప మేము సీఎం కాలేమా మేము మినిస్టర్లంగా కామేమా మేము ఎమ్మెల్యేలం కామా ఎంపీలంగామా మా కులం ఎంతుంది గింతా ఉన్నటువంటి వల్లే అన్నీ అవుతుంటాయి మా కులానికి మేము నిజంగా మేము ప్లాన్ చేసుకొని మేము కూడా ఇప్పటి నుంచి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఎలక్షన్ ఇప్పటి నుంచి మా కుల అందరికీ మేము కిందికి వెళ్ళి మెల్లగా మేము కూడా కోచింగ్ అనుకో ఎట్లా ఉంటుంది పార్లమెంట్లలో అసెంబ్లీలలో మా వర్గం అనేది వన్ సైడ్ వారు చేస్తే ఎట్లా ఉంటుంది చూపిస్తాం ఇక ఇడికెళ్ళి ప్లాన్తో రెడీగా చూడు ఇక దిగుతాం ఇడికెళ్ళి లేమా మాలో దాంట్లో అధిక దనిప్పులు ఉన్నారు డబ్బుల్లో డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారమ్మా మేమంతా డబ్బున్న వాళ్ళం అందరం కలిసి తలా పది కోట్ల రూపాయలు వేస్తే ఎన్ని కోట్లు అవుతాయి ఎంతమందిని గెలిపిస్తాం మేము అనుకుంటే ఎంతమందిని గెలిపిస్తాం ఎంపీలు గెలుస్తాం ఎమ్మెల్యే గెలుస్తాం మేము ఏం చేయాలి చేయగలుగుతాం కానీ కొన్నిటికి కట్టుబడి ఉంటాం కాబట్టి మేము అట్లా దయాకర్ ఎందుకు ఓపికత ఉన్నాడు నువ్వు అప్పుడప్పుడు అడుగుతుంటాం అరే ఏం పైసాపు ఏంది కథ అంటే అన్నా వేటెన్సీ వేటెన్సీ ఇంకా పెద్దది ఇస్తామంటాడు రేవంత్ రెడ్డి గారు ఇంకా పెద్దది ఇస్తారు చూస్తాం 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 చూస్తారు చూస్తారు చూస్తాం అంతే చూస్తాం ఎట్లా చూడాలంటే అట్లా చూస్తాం ఏ రకంగా చూడమంటే ఆ రకంగా చూస్తాం కానీ సమయం కోసం చేస్తున్నాం ఇప్పుడు స్టార్ట్ అయింది అవునండి అలాగే రాజకీయాలు అంటే అంటే చిన్నతనం నుంచే మీరు మీ రాజకీయ ప్రయాణం ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏడవ తరగతి చదువుతున్నటువంటి ఆ వయసు నుంచే రాజకీయాల్లో మీరు చిన్నతనం నుంచే ఇష్టంతో వెళ్తూ ఉన్నారు అలాంటప్పుడు మీరు చిన్న వయసు నుంచే గద్దరు గారితో కూడా మీరు ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని విన్నామండి ఏం చెప్తారు అమ్మ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన మా అమ్మ వాళ్ళది హైదరాబాద్ రాజకీయం అనేది మా బావతో నేర్చిన మా బావ వెంకటస్వామి అని నాలుక స్ట్రాంగ్ లీడర్ కాళ్ళు మొక్కడు ఇవ్వండి దగ్గర చేయి దాపాడు అందుకే ఆయన ఏమి ఆ తర్వాత నేను మెల్లమెల్లగా మెల్లెమెల్లగా హైదరాబాద్లో ఉంటూ గద్దర్ గారి పాటలకు చెప్పినా కదా ఇంతకుముందే మా ఊళ్ళో పోతే నీళ్ళు జల్లిక్కునేది ఇప్పటికి ఇంకుందమ్మా ఇప్పటికి ఉంది అలాంటి వ్యవస్థ నుంచి గద్దర్ గారి మాటలు పాటలకు ఆయనకు మేము ఆయన వెంబడి అట్లా ఉంటూ రాజకీయాలలకు వచ్చినాం ఆ తర్వాత బద్ధంబాల రెడ్డి గారు ఆ తర్వాత ఈ విధంగా ఇప్పటికీ ఇట్లా కొనసాగుతూనే ఉన్నాం చిన్నతనం నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేయడం ఆయన పాడినటువంటి పాటలు కావచ్చు ఇవన్నీ చూస్తే మీరు పెరిగారు కదా ఆ ప్రభావం మీద ఎలా ఈ విధంగా చూపించింది అదే కదా ఇవాళ ఇంత ఇంతటో చేసింది ఆ పాటలు ఆ మాటలు ఆ చేతలే కదా ఇట్లా మాట్లాడాలని మాకు కోచింగ్ అల్లకెళ్ళే కదా మేము నేర్చుకుంది గద్దారు మాటలు పాటలు ఆయన 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 ఇంప్రెషన్ కదా మాకు ఇందిరారెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కదా ఇందిరారెడ్డి ఒక తన రెడ్డి గురించి ఎప్పుడు అడగలేదమ్మా ఇందిరారెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా రెడ్డి గురించి అడగలేదు చాలా స్ట్రాంగ్గా చెప్పేటోడు ఏ అని అట్లా అని పీజేఆర్ ఒక రెడ్డి గురించి కొట్లాడటోడు కాకుండే రెడ్డి ఒక రెడ్డి గురించి మాట్లాడకుండా అయినా లేదు వాళ్ళు ఎంబడంత మాలాంటి వాళ్ళే మేము పెదగైనాం ఇవాళ బద్ంబారెడ్డిది రెడ్డిది ఇంట్లో ఉన్న అదే చిన్నతనం నుంచి రాజకీయాలు అంటే మాకు ఇలా ఉన్నారు అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ రోజు ఈ స్థాయిలో మీరు ఉండడానికి గల కారణం ఎవరంటే ఏం చెప్తారు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనే ఆయన ఇన్స్పిరేషన్తోనే ముందుకు నడుతుంది అంటారు కూడా ఆయన ఏ లైన్ అయితే చెప్తుండో అదే లైన్ లో పోతున్నాం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు కనుక మనం చూసుకుంటా ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలా కాళ్ళు మొక్కేటటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పిస్తారా ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నెలకొంటుంది దీనిపై మీరేమంటారు ఇదే కదమ్మా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గెలవాలి ఒక ఎమ్మెల్యే ఒక సర్పంచ్ గెలవాలన్నా ఒక కౌన్సిలర్ గెలవాలన్నా డబ్బులు ప్రాధాన్యత డబ్బులు పెట్టి ఎలక్షన్లో పోతేనే అతను గెలుస్తుండ్రు డబ్బులు లేనోడు ఎంత పెద్ద మేధవైనా ఎంత మంచోడైనా అతనికి ఓటు వేస్తారు జనం ఎమ్మెల్సీ ఎలక్షన్లమ్మా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎడ్యుకేటెడ్ పీజీ అవునండి డిగ్రీ పీజీ చదివినోళ్ళు ఓటు హక్కు పెట్టుకొని వాళ్ళు కదమ్మా మొన్న అమ్ముడు పోయింది అంత కాదా ఎవరికేసారు నీతి నిజాయితీ పట్లకి వేసారు ఏమన్నా చదువుకున్నవిడ అయినప్పుడు ఊర్లలో ఉన్నోళ్ళు ఎందుకు వేరే డబ్బుకు డన్నా ఉండాలి లేకుంటే ఒక పెట్టుబడిదారు ఇదే పటేన్లు పటేన్లు విలమదూరలు వీళ్ళ పొదుగల లేచి బాంచనాన్ని కాలున్నా మొక్కాలి పొద్దుగల లేచి కాలు మొక్కితే అతనికి వాళ్ళు పెట్టుబడి పెడతారు ఈయన బొమ్మ లెక్క కూర్చోవాలి గెలిచినోడు బొమ్మ లెక్క కూర్చోవాలి పెట్టుబడి వాళ్ళు అన్ని పనులు చేసేది వాళ్ళు ఆలే కదా మరి కాలు అన్న మొక్కాలే లేదా డబ్బులు ఉండాలి రెండు నాలాటోడు ముందరికొచ్చి నేను ప్రశ్నించే వాళ్ళకి అవకాశం కల్పించరు కాలు మొక్కుతారు కాళ్ళు మొక్కేటటువంటి వాళ్ళనికి వేలే పెట్టుబడులు పెట్టి వాళ్ళని మంచిగా సింహాసనం మీద కూర్చోబెట్టి మొత్తం వెనక నుంచి వాళ్ళని నడిపిస్తారు అంతే కదా మా దగ్గర మా ఎమ్మెల్యే అదే కదా గతంలో యాదయ్య గారు ఏముండే అట్లానే ఇవ్వాలి ఎమ్మెల్యే ఇప్పటికీ మనం బింబారా అట్లాంటి ఓట్లేస్తారు మాలంటోలోకి ఏడేస్తారమ్మా మాలాంటోళ్ళు వేయడానికి అదికే కదా మెల్లగా ప్లానింగ్ నడుస్తుంది మెల్లగా నడిపిస్తున్నాం చూద్దాం ఏం దగ్గర వస్తుందో అలాగే మీరు బీఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో కొంతకాలం ఉన్నారు కదా అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉండేది నేను కేసీఆర్ ఆధ్వర్యంలో జైన్ అయిన స్టేజ్ మీద ఎక్కినా పార్లమెంట్ ఎలక్షన్లో రంజిత్ రెడ్డి గారు ఏమో ఒకనాడు స్టేజ్ మీద ఎక్కినా రెండు రెండు సార్లు మాత్రం స్టేజ్ మీద ఎక్కినామా యాదయ్య గారు పుట్టినరోజుకి ఒకసారి సన్మానాలు జరుగుతుంటే ఒకసారి మూడు సార్లు స్టేజ్ మీద ఎక్కిన తప్ప నేను టీఆర్ఎస్లో ఎక్కడ కూడా ఇక్కడ పనిచేయలే వెంటనే రాజీనామా చేసిన ఎందుకంటే నాలంటుడికి స్థానం లేదు అక్కడ నాలండికి స్థానం లేదు అక్కడ మొత్తం వాళ్ళే అంటే చెప్పే కదమ్మా ఆయన అట్లా ఉంటాడు అట్లా ఉంటాడు ఆయన మాకు కాదు కదా అది గత ఏడు సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక రాజకీయ పరంగా కూడా మీరు కొంతవరకు సైలెంట్ అయిపోయి మీరు కామ్గానే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా మీరు రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే అసలు ప్రస్తుతం బీజేపీలో పరిస్థితి ఎలా ఉందంటారు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వచ్చే వరకల్లా ఇప్పుడు ఎనిమిది సీట్లు ఎంపీ అని ఎమ్మెల్యే గెలిచారమ్మా వచ్చే ఎలక్షన్ కల్లా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందమ్మా పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అందుకే నేను చెప్పింది మా కులాన్ని మొత్తం అంతా అక్కడ లేకపోతే ఇక్కడ తయారు చేస్తాం చెప్తే కదా ప్రిపేర్ ఒక ప్లాన్ ప్లాన్ గా అక్కడ జరగకపోతే అందరూ ఇక్కడ వస్తారు అక్కడ న్యాయం జరగలేదు అంటే గనక ఎంత యుద్ధం చేయడానికి సిద్ధం కాదు గ్రామ స్థాయి నుంచి టోటల్ మొత్తం ఇక్కడ దింపుతాం చక్రం అక్కడ జరగకపోతే ఇక్కడ జరుగుతది ఇక్కడ జరగడానికి మేము పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటాం తప్పకుండా ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ లీడర్లందరూ కూడా మా కూడా బీజేపీ వైపే ఉన్నారు అంటే ఇంటర్వ్యూ ద్వారా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక బెదిరింపు ధోరణిలో అంటే మీరు డిసైడ్ అయ్యారా బెదిరింపు కాదా ఇది ఇది బెదిరింపు కాదు హక్కు హక్కు అండి కాదనట్లేదు అంటే ఒక భయపెట్టే ధోరణిలోనే మేము ఇలా చేస్తామని ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పాలనుకుంటున్నారు భయపెట్టడం కాదు అమ్మ భయ భయపెట్టడం అసలు కాదు భయం మమ్మల్ని చూసి భయపడతారు అమ్మా మేము ఎందుకు భయపడేస్తాం మామలా చూసి ఇప్పుడు నేను అదే చెప్తున్నా మళ్ళీ చెప్తా నేను దయాకర్కి ఎందుకు ఇస్తా లేరు కొంతమంది బతుకులు బజార్ అయితే అవుతాయి ఆడ ఓపెన్గా చెప్తున్నా నల్గొండ జిల్లాకి వెళ్ళి వస్తే నల్గొండ జిల్లాకి వెళ్ళి తను వచ్చి ఇట దయాకర్ ఒక స్థాయిలో నిలబడితే కొంతమంది ఆడ బతుకులు బజార్ అవుతాయి ఢిల్లీలో అయితే ఇట్లా ఉంటాడు కొంతమంది అవుట్ అవుతారు అదే కదా భయపడతారు మమ్మల్ని చూసి భయపడతారు మేము భయపడించడం కాదు ఇతను వస్తే ఏమవుతాడోమో ఇతను వచ్చిన తర్వాత మనమేంది అంటే ఒక వార్నింగ్ దూరంలో కనిపిస్తుంది కదండి మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరికైతే ఉందో ఆయనకి న్యాయం జరగపోతే కనుక ఖచ్చితంగా మేము ఈ విధంగా యుద్ధం చేయడానికి ముందుకెళ్తున్నాం అన్న ఉద్దేశంతో అంటే టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కాంగ్రెస్లో ఈ వ్యక్తికి న్యాయం అనేది జరగకపోతే తప్పకుండా గ్రామస్థాయి నుంచి అంతా మూమెంట్ చేసి మళ్ళీ నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు దింప ఇంకెక్కడ తిప్పుతాం మాదిగా సామాజిక వర్గం ఎట్లయినా ఉంది మాలా సామాజిక వర్గాన్ని మొత్తం తీసుకొస్తాం బీసీలు ఎట్లయినా ఉన్నారు ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తాం అందరం ఇంకో ఇంకో ఎయిటీన్ పర్సెంట్ వస్తే అయిపోయాయి కదా ఇంకా పద్దెనిమిది శాతం వస్తే గవర్నమెంట్ ఫామ్ అంటే ప్రస్తుత రాజకీయాల్లో పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కూడా ఎలక్షన్ ముందు ఒక కళ ఒక సినిమా చూపించారు కాంగ్రెస్ కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించరు ఇప్పుడు చూస్తా ఉన్నారు అదే చెప్పిన కదా ఇప్పుడు చూస్తా ఉన్నారు టీఆర్ఎస్ కన్నా ఘోరం అవుతుంది కాంగ్రెస్ నెక్స్ట్ ఇట్లనే చేస్తే మార్పు చేసుకొని గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసే వ్యక్తి ఆలోచన చేసి అతను మార్పులు చేసుకొని అందరినీ కలుపుకొని అట్లా పోతేనేమో లేదు ఇదే దూరంలో ఇట్లనే అనుకో టీఆర్ఎస్ ఏ విధంగా కాంగ్రెస్ ఆ విధంగా అయితే అలాగే అంటే ఎస్సీలకు ఏ పార్టీలో చూసుకున్నా కూడా సరైన ప్రాధాన్యత అనిపిస్తుంది అంగీకరిస్తారా అంటే దీని మీద నేను మా ప్రభుత్వంలో ఉన్న పార్టీలు వేరు ప్రభుత్వంలో లేని పార్టీలు వేరు ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఏం అవునండి కాంగ్రెస్ వచ్చింది గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ ఉండేది కొంతమందే అయ్యారు ఇప్పుడు ఏం చేస్తలేదు బీజేపీ గవర్నమెంట్ లేదు ఇలా ప్రభుత్వం లేదు అయినప్పటికీ దళిత వర్గాలను బంగారు లక్ష్మణ్ గారిని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేసింది మేమందరం కూడా జాతీయ లీడర్లమైనాం మా కింద ఉన్న చాలామంది ఇప్పుడు స్టేట్ లీడర్ లేరు చాలామంది అంటే ప్రభుత్వంలో లేకపోయినా కూడా ఈ సామాజిక వర్గం అంతా కూడా బీజేపీకి అటాచ్ అవుతుంది రేపు ప్రభుత్వం వస్తే ఏం జరగదమ్మా ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నారు కదా మా ఎమ్మెల్యేలు ఎట్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడుతురో అది రేపు ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ కూడా మేము న్యాయం చేస్తాం అలాగే కాంగ్రెస్ చూసుకుంటే ప్రాధాన్యత లభించింది కాంగ్రెస్ లో ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ లెక్క పెడతామా వాళ్ళ తాతలు అదే ఉన్నారు వాళ్ళ అయ్యలు ఆ పార్టీలు ఉన్నారు ఇప్పుడు చాలా మంది అదే పార్టీలు ఉన్నారు వాళ్ళు వారసత్వంగా వస్తున్న వాళ్ళే గాని కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు తోపి అమ్మ ఇవరి కొత్తగా వచ్చాడు వెనక అయ్యా అమ్మ ఎవరు లేరు కదా మళ్ళా వీళ్ళు ఈ అవతలల్లో అన్ని పార్టీలలో తిరిగి వచ్చిన వాళ్ళు వారసత్వం ఉన్నోళ్ళు అన్ని గెలుస్తున్నారు అన్నీ అవుతున్నాయి అలాగే మంత్రివర్గ విస్తరణలో కూడా ఏమైనా అవకాశం ఆ పార్టీ మనం మాట్లాడదాం అది వాళ్ళ పార్టీ అంతర్గత మేము ఎట్లా చెప్తాం మినిస్టర్లు ఇస్తారా ఇయరా ఇచ్చుకుంటారా వాళ్ళ తప్పు అది వాళ్ళు ఎందుకు వచ్చింది అన్నప్పుడు సామాజిక వర్గం కులంలో ఉన్నాం కాబట్టి మాట్లాడినా నరసింహరావు గారు అంటే కొంతమంది లీడర్లకు మీరంటే అస్సలు నచ్చదంట మీరంటే అసలు ఇష్టం ఇది ఇది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఒప్పుకుంటా ఎందుకంటే నేను పక్కకునే చాలా మంది నా చెల్లలు చెప్తుంటారు అన్ను అట్లా ఊషే నువ్వు ఆయన రాగానే అట్లా స్ట్రేట్ గా కూర్చుంటావు కాళ్ళ మీద కాలు వేస్తావు గట్టిగా నువ్వే నువ్వే మాట్లాడతావు గట్టిగా వాళ్ళని మాట్లాడి మా తమ్ముళ్ళు చెప్తారు నాకు మా ఊళ్ళో మా ఊళ్ళో చెప్పిన కదా వెంకటస్వామి ఆయనైనా నేనైనా తాతలు ముందు తాతలు ఎవరైనా మేము ఉంటాం అంటే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం అంతే కదా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం ఏది అనాలన్నది అంటాం ఏ చేయాలనుకుంటే అది చేస్తాం అందుకనే నచ్చదు మేము ఏడ కూర్చున్నాం వాడికి లేం వాళ్ళు ఎవరన్నా రాని మేము కూర్చున్నాం లేచి కూర్చి మేము ఎందుకు ఇస్తామమ్మా మాకేం పని అందుకే మేమంటే అట్లా ఇక రాజకీయాల్లో ఎంత ముందుకు వెళ్తున్నారు మీరు ఇప్పుడైతే ఫుల్ టైం పనిచేస్తామమ్మా భారతీయ జనతా పార్టీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఫుల్ టైం పనిచేస్తాం పార్టీ కోసం పార్టీలో పెద్దలు ఏది చెప్తా చేసుకుంటా పోతాం వాళ్ళు ఎంత పని చెప్తాం అలాగే రానున్న రోజుల్లో అంటే బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ప్రభుత్వం రాసి పెట్టుకోమా చెప్పండి ఏది ఏమైనా కానీ కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ఇక్కడ ఇక్కడే కదా దేశంలో మొత్తం కూడా ప్రజలు ప్రతి సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఆలోచన పనులు చాలా అవుతున్నారు ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా సెల్ ఫోన్ పట్టుకొని యూట్యూబ్లు మీడియా ప్రజలు ఎట్లా ఉన్నారో అందరూ చూస్తున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలలో మన జరిగింది ఏందమ్మా మన జరిగింది యూతే కదా యూత్ ఎనిమిది నుంచి పన్నెండు శాతం యూతే కదా మలిచింది తెలంగాణలో యూత్ మొత్తం వచ్చేటికే బీజేపీ గెలిచింది కదా రేపు మళ్ళా నేను ఐదు సంవత్సరాలలో అదే చెప్తున్నాను నేను ఎనిమిది నుంచి పన్నెండు ఎనిమిది ఎనిమిది పదహారు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అంటే ఇరవై పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ బీజేపీకి వస్తే గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా వస్తుంది అందుకని రేపు భవిష్యత్తులో ఆ నాలుగు నాలుగు సంవత్సరాల్లో యూత్ మొత్తం ప్రతి యువకుడు ఏ పార్టీలో ఉండాలి యూత్ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే చూస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎట్లా ఉంది ఆ ప్రభుత్వాన్ని చూస్తే ఓట్లు వేస్తారు అందుకే రేపు భవిష్యత్తు వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది ఓకే ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనపై మీ అభిప్రాయం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మీ అభిప్రాయం చెప్పండి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు మేము బాగా కలుచుంటాం అప్పుడు ఒకప్పుడు ఆయన కొడంగలో జడ్పిటీస్ పొడి చేసిండు నేను దారుల్లో జడ్పిటీస్ పొడి చేసిన మేము బాగా మంచి మిత్రులం రేవంత్ రెడ్డి గారు తన సొంత నైజంతో పైకి వచ్చినాడు అలాంటి లీడర్లు కూడా ఉండాలమ్మా అతను వ్యక్తిగతంగా అట్లాంటి అదే చెప్తున్నా నేను అన్నది అట్లా ఆ గడుసు ఉన్నాయి కాబట్టి సీఎం అయ్యిండు అమ్మా ఆ గడుసు ఉన్నాయి కాబట్టి సీఎం అయ్యిండు మాలాంటి ఈ గడుస్తున్నాయి కాబట్టి మేము కూడా ఎందుకు గాం నేనా నా వెనుక నా పక్క కూడా తప్పకుండా నెక్స్ట్ గడుస్తున్న కూడా ఏనన్నా ఉంటాడమ్మా రేవంత్ రెడ్డికి అది అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇప్పుడు పార్టీలు ఏమైతే ఉన్నాయో నడుస్తున్నటువంటి పంత కరెక్టే అంటారా యా వేరే పంతం గురించి అయితే నేను చెప్పమ్మా ఎందుకంటే ఎవరి పంతాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి పార్టీ యొక్క ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఐడియాలెడ్జ్ లా వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితుల వాళ్ళట్లా అది మనం అలాంటి చెప్పడానికి రాదు ఇక రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ అనేది అమ్మా నేను ఇది అయితా అనేది రాసి పెట్టుకున్నాడు ఎవడు కాలే కాదు నేను ఇది అయితా అని రాసి పెట్టుకున్నాడు ఎవడు కాలే కాదు కారు కూడా పార్టీ డిసైడ్ చేస్తుంది అక్కడ అవును అతను సీఎం అవుతాడా పిఎం అవుతాడా కార్పొరేటర్ అవుతాడా పార్టీలో కూడా ఒక లీడర్ అవుతాడా ఎమ్మెల్యే అవుతాడా పార్టీ డిసైడ్ చేస్తుంది అన్ని పార్టీల లెక్క ఇప్పుడు నేను అన్నా కదమ్మా టీఆర్ఎస్లో పోయినా ఎమ్మెల్యే అవుతామని పోయినా టీఆర్ఎస్ లకి ఎందుకు పోయినా బీజేపీ బాగలేదని పోలే నేను ఎమ్మెల్యే అయ్యి మనం ఇతామని పోయినా ఎందుకంటే ఆడ అవుతాం ఆడ అవకాశం ఉంది కానీ సిటింగ్ లెక్కిస్తుంది కాబట్టి వెళ్ళి వచ్చినాం కానీ ఈ అట్లా ఉండదు నువ్వు వందల కోట్లు వచ్చి చూసినా బీజేపీలో అట్లా ఉండదు బీజేపీలో పార్టీ డిసైడ్ చేస్తుంది వ్యక్తిగతగా డిసైడ్ పార్టీ డిసైడ్ చేసి ఇతను ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలా పార్టీకి పని చేయాలనా చెయ్యొద్దా ఇతను పక్కన పెట్టాలా అనేది పార్టీ డిసైడ్ చేస్తుంది ఒకవైపు అందరి మీద అంటే విమర్శలు చేస్తున్నారు నర్సింగ్ రావు ఫేమస్ అయ్యేందుకే ఈ విమర్శలు చేస్తున్నారని నేను అంటున్నాను దీనికి మీ సమాధానం ఈ సమాధానం వెనుక ఇంతసేపు మాట్లాడింది ఉందమ్మా ఎందుకంటే నర్సింగ్ నిజంగా డామినేషన్ చేస్తూ రాజకీయాలకు రావాలంటే నేను వంద కోట్లు పెట్టింది నేను మన ఎమ్మెల్యే మొన్న యాభై కోట్లు ఇస్తే టికెట్ యాభై కోట్లు ఇస్తే ఎమ్మెల్యే డామినేషన్ చేయాలని నిజంగా మీరు అన్నట్టు గిట్ట మేము అనుకుంటే నాకు ఇప్పుడు యాదొస్తుంది నాలుగు ఎకరాలు ఇరవై ఇరవై ఎకరాల భూమి అమ్ముకుంటే నేను ఎమ్మెల్యే ఎన్ని కోట్లు తాతల ఆస్తులు ఉన్నాయమ్మా మాకు నేను ఈ ఏళ్ళతో వచ్చిన కాదు కదా నేను ఈ ఏళ్ళతో ఉన్నవాడిని కాదు కదా అదే కదా కానీ నేను అట్లా డబ్బుతో కాదు కదా అదే అన్నది ఇప్పుడు మీరు అన్నది ఏంది డామినేషన్ డామినేషన్ ఉంటే నేను అట్లా నేను డామినేషన్లో పెరిగిన ఐడియాలజీలో వచ్చిన అటు అంబేద్కర్ ఇటు బీజేపీ ఈ రెండు నడమ నేను రెండు ఇట్లా రెండు సమానంగా చూసుకుంటూ ఆ ఐడియాలజీలో పెరిగిన ఇటు హిందువుగా ఇటు దళితునిగా దళిత అసలు దళితుడే హిందువు అమ్మా ఒరిజినల్ దళితుడే హిందువు నేను దళితుడిగా వస్తూ హిందువుగా పెరిగిన అక్కడ క్రమశిక్షణ నేర్చుకుంటూ ఇంట్లో ఎదిగినా రెండు క్లబ్ చేస్తానే కదా మేము ఇట్లున్నది డామినేషన్ కదా ఇది ఐడియాలజీ అంబేద్కర్ది ఇక్కడ పెంచింది ఎవరు హిందూ ఐడియాలజీ హిందూ రెండు చూసుకుంటూ ఇట్లా వచ్చిన నేను అంబేద్కర్ తర్వాత మేము ఇట్లుంటేనే కదా మా పిల్లలు మా ఎన్నుకున్న రేపు రావడానికి మా కులంలో ఉన్న వాళ్ళంత భయపడొద్దు అంటే మమ్మల్ని చూసి రావాలి మా కుల పొలం భయపడొద్దు మేము సంగతి చూస్తామని మేము చెప్తానే కదా మమ్మల్ని చూసి మా పిల్లలు తయారేది మా ఫ్యామిలీలు ఇప్పుడు మొత్తం నా తయారు అంటే మీ అభిప్రాయం ఎలా ఉందంటే రాజకీయాల్లో అంటే అగ్ర కులస్థులు ఎవరైతే ఉన్నారో వారి మాటే వినాలా అలా వినడానికి వీల్లేదు మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయనే కదా మీరు ఎస్ అదే అమ్మా నేను చిన్నప్పటి నుంచి అదే ఇప్పుడు కూడా అదే భవిష్యత్తులో కూడా అదే మా పిల్లలు కూడా అదే నేర్పుతున్నాం వాళ్ళే కాదు మేము ఉన్నాం మేము సైతం మేమందరం కలిసి మనమందరం కలిసి వాళ్ళలోకి తయారు కావాలనేదే మా పట్టుదల వాళ్ళకి ఇంతమంది మొన్ననే రేవంత్ రెడ్డి చెప్పిండు కదమ్మా రెండు వందలు రెండు వారాలు వండుతే అద్దపల్ల బియ్యం మిగులుతాయని మిగులుతుంది అని చెప్పిడు కదా వాళ్ళు ఇంతు నోళ్ళు ఎట్లా మాట్లాడితే మేము ఇంత నోళ్ళం ఎట్లా మాట్లాడాలి అందుకే ఇప్పుడు స్టార్ట్ అదే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ చదివి మా కులంలో చాలామంది ఎడ్యుకేటెడ్ సైరు ఆఫీసర్లు ఉన్నారు చాలామంది మెన్లు ఉన్నారు అందరిని ఇప్పుడు మెల్లగా పోగేస్తాం ఇక చేస్తాం ఇక మేము కూడా చేసి మేము కూడా చేసి మా శాతం అనేది రేపు చూపిస్తాం అదే కదా మేము ఏం ఫైనల్గా చెప్పండి అంటే మీరు మీ కులం తరపు నుంచి మీ కులంలో ఉన్నటువంటి వ్యక్తి కోసం మీరు ఎంత పోరాడుతున్నారో క్లియర్ అండ్ క్లారిటీగా మాకు అర్థమవుతుంది అంటే ఇక రానున్న రోజుల్లో మీరు ఎలాంటి మార్పు కావాలని కోరుకుంటున్నారు అలాగే ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అసలు ఒకటమ్మా తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత కేసీఆర్ ఒక మాట చెప్పిండమ్మా ఈ రాష్ట్రానికి మొట్టమొదట సీఎం ఒక దళితుడు అని కేసీఆర్ ఆ రోజులలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అని చెప్పిండు కానీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి దళితులకు ముఖ్యమైన మంత్రి కూడా ఇయలే ముఖ్యమైన మంత్రి రెవెన్యూ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఈ విధంగా ముఖ్యమైన మంత్రి కూడా ఇవ్వలే అందుకనే ఏ పార్టీలనైనా కూడా ఇవాళ ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరు లేరు ముఖ్యమైన పోస్టులలో ఎవరు లేరు అందుకనే రేపు పొద్దుగల దీనికి అన్నింటి కూడా ఒక పిక్చర్ తయారు చేస్తున్నాం రానున్న ఐదేళ్లలో మేము మా కులాన్ని మొత్తం ఏ విధంగా తయారు చేయాలో చేసి రేపు పొదుగల మొత్తం ఒక దాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం నరసింహరావు గారు అంటే మీ మీ కులం గురించి అనే కాదు సమాజంలో సామాజికంగా వ్యక్తులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మెలగాలి ఎన్నో రకాలుగా మీరు చేసినటువంటి పోరాటం ఒక రకంగా చాలా న్యాయపరంగానే ఉందండి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్క మెట్టు మీరు ఎక్కాలి విజయం సాధించాలి ఎంతోమంది పేదవారికి మీ కులస్తులకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా మీ న్యూస్ కోరుకుంటుందండి మరొకసారి మీకు ధన్యవాదాలు అండి విషయాలు ధన్యవాదాలు నమస్తే